బెగంపేట్ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో మూడో రోజుకు చేరుకుంది. మొదటి రెండు రోజులు వాణిజ్య వ్యాపారవేత్తలు హాజరయ్యారు. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ రేపు ప్రజలు తిలకించేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే బుక్ మై షోలో భారీ టికెట్స్ బుక్ అయ్యాయి. వీకెండ్ కావడంతో జనాలు భారీగా తరలి వచ్చారు. సారంగ్ టైమ్ జెఫ్రీస్ బృందాల ఏక్రోబాట్ విన్యాసాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. గత ఎడిషన్స్ కు భిన్నంగా ఈసారి ఏవియేషన్ షోలో డ్రామా షో మనీ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ఇండియా 2024 మూడో రోజుకు చేరుకుంది. మొదటి రెండు రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలు ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాదాపు 105 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఈ షోలో పాల్గొన్న సిచ్యుయేషన్స్. సో ఇవాళ రేపు అంటే శని ఆదివారాలు రెండు రోజులు పబ్లిక్ వచ్చి ఇక్కడ ఈ ఉన్న దాదాపు 25 ఫ్లైట్స్ కావచ్చు, హెలికాప్టర్స్ వీక్షించే వెసులుబాటు. సో ప్రత్యేకంగా టికెట్స్ బుక్ చేసుకున్నారు, పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి వీక్షిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చారు ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో ఇప్పుడు సారంగ ఎయిర్ షో జరిగింది కదా, చూసావా? చాలా బాగుంది. మల్కాజ్గిరి చెప్పండి, ఎట్లా అనిపించింది ఎయిర్ షో చూసారా? అచ్చా బోత్ అచ్చా హైదరాబాద్ బోత్ అచ్చా థా యా ఎయిర్ షో ఆధే ఘంటే కా ఇస్ థా అచ్చా థా బోత్ అచ్చా హైదరాబాద్ సైడ్ హా. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడైతే సారంగ్ టీం ఏదైతే చేసిందో ఆ విన్యాసాలు చూసి సో వాళ్ళు సంభ్రమాచార్యుల గురయ్యన్నారు అని చెప్పుకోవచ్చు. సో గత 3-4 రోజుల నుంచి కూడా సారంగ్ టీం వచ్చింది. సో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ రోజు బుధవారం రోజు వాళ్ళు మనకు హుస్సేన్ సాగర్ పైన వాళ్ళు విన్యాసాలు చేశారు ఒక 15 నిమిషాలు. అయితే మొదటి రోజు రెండో రోజు ఇవాళ సో మూడు రోజులు. సో ఎట్లా ఉంది ఇప్పుడు షో చూశారు కదా? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇంకా కొంచెం ఇంకా హెలికాప్టర్స్ అవన్నీ ఇప్పుడే షో స్టార్ట్ అయింది. వండర్ఫుల్ ఉంది, నైస్. రైట్, ఏమనిపించింది ఇప్పుడు షో చూసారు కదా, సో ఎట్లా అంటే భయపడ్డారా, ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు హెలికాప్టర్స్ అంటే చాలా ఇష్టము, సో అవి చూడడం అంటే నచ్చింది. ఇంకా లాస్ట్ టైం కూడా వెళ్ళాము, సో ఇప్పుడు కూడా రావడం అంటే మంచిగా అనిపిస్తుంది. యా యాక్చువల్లీ ఇదంతా చూస్తుంటే ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది పిల్లలకి, యూనో వాట్ ఈస్ ఏవియేషన్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ వస్తాయి. మేము 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చాము బిఫోర్ కోవిడ్, అప్పుడు ఇంకా ఎక్కడానికి కూడా ఛాన్సెస్ ఉండేది. అంటే లాస్ట్ డే వచ్చాము అప్పుడు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉండే, ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. యా ఇట్ వాజ్ లైక్ లిటిల్ మోర్ క్రౌడెడ్, అండ్ ఆ పేట్రియాటిక్ సాంగ్స్, ఆ వైబ్, ఇంకా వీళ్ళకి ఇప్పటి నుంచి ఆ అంబిషన్స్ ఉంటాయి, ఐ వాంట్ టు బికమ్ యూనో ఫైటర్ జెట్ పైలట్స్ అట్లాంటివంటి అంటుంటారు. అందుకనే వీ కేమ్ విత్ ద కిడ్స్ టు సీ ఇట్. దాదాపు 15-20 నిమిషాలు పైన చేశారు కదా, ఎట్లా ఉంది? నేనైతే రావడం ఫస్ట్ టైం అండి. ఇట్ వాజ్ అమేజింగ్, అంటే అమేజింగ్. అండ్ విత్ కిడ్స్ వచ్చాం కదా, దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ది లాట్. నైస్, ఇట్స్ నైట్ షో. చూసావు అమ్మా, ఎట్లా ఉంది షో ఇప్పుడు? చాలా బాగుంది. ఎయిర్ షో వాజ్ సో వెరీ బ్యూటిఫుల్. ద ఎయిర్ షో వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద ఫ్లైట్స్, ద ట్రిక్స్ వర్ వెరీ ఆసమ్ టు సీ. పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ, వీడని చూసావు అంటే ఏం తెలుసు నీకు? ఏమైనా ఇంతకుముందు తెలుసుకొని వచ్చావా లేకుంటే ఫస్ట్ టైం వచ్చా అక్కడికి? ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. బాగుందండి, డిస్ప్లే బాగుంది. ఎయిర్ షో ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగుంది. చాలా క్రిటికల్, అది జస్ట్ త్రుటిలో ఇలా క్రాస్ అవ్వడం ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇదే నేను ఫస్ట్ టైం ఇలాంటిది చూడటం, చాలా ఆనందంగా ఉంది. సో చాలా వరకు ఈ సారంగ్ టీం విన్యాసాలు కావచ్చు, లేదంటే ఇంగ్లాండ్ సంబంధించిన జెట్ విమానాలు వాళ్ళ విన్యాసాలు కావచ్చు, అందరినీ అభ్రపరిచాయని చెప్పుకోవచ్చు. సో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ విన్యాసాలు ఇంకా కొనసాగుతాయి. సాయంత్రం అంటే మధ్యాహ్నము శివమణి బ్యాండ్ ఉంటుంది, సో అది కూడా వీక్షించేందుకు కూడా సో చాలా వరకు పబ్లిక్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో రేపు కూడా ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తుందని అంచనాకు వచ్చిన నేపథ్యం ఇంకా చాలా ఉంది. రేపు చాలా పెద్ద సంఖ్యలో క్రౌడ్ వచ్చి ఈ వీక్షించే అవకాశాలు ఉన్నాయి. కెమెరాస్ నారాజు కలిసి నరేంద్ర, TV5 బెగ.